ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస కాలం 30 దినాల్లో మనం 24వ రోజులో సాగుతున్నాం. ఇంతవరకు ఆండాళ్ గోపికల్ని అందరినీ కూడా తోడు చేసుకుని నందగోప భవనంలో ఆచార్య అనుగ్రహాన్ని పొంది స్వామి సన్నిధానానికి అమ్మ ద్వారా చేరింది. స్వామి అమ్మ యొక్క ప్రార్థనని విని ఈరోజు తన యొక్క మందిరంలోంచి లేచి బయట ఏర్పాటు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి రోజు. ఈవేళ మన ఆండాళ్ ఒక సింహాసనం మీద కూర్చుని ఏ ప్రార్థన తాము చేయాలి అని అనుకున్నామో ఆ ప్రార్థనని వినవలసినది అని ప్రార్థన చేసినటువంటి రోజు. గోదాదేవి ఈవేళ స్వామిని పిలుస్తూ ఉన్ కోయిల్ నిన్నుం ఇంగనే పోందరుడి అని అడుగుతుంది. గతంలో ఒకసారి ఇది నందగోపనుడయ కోయిల్ అని చెప్పింది తాను, కానీ ఈవేళ అది మార్చి నీ కోవెల్లోంచి రావాల్సిందయా అంటుంది. అంటే ఇది భగవంతుడి కోవెలా, నందగోపుడి కోవెలా, కృష్ణుడి కోవెలా, నందగోపుడి కోవెలా? కోవెల అంటే స్వామి ఉండే స్థానము అని అర్థం. ఎవరిది భవనం? నందగోపుడిదా, కృష్ణుడిదా? అంటే ఇద్దరిది. దాన్ని మనం ఎట్లా చూస్తామో దాన్ని బట్టి అది ఎవరిదో చెప్తామన్నమాట. ఇప్పుడు పిల్లవాడు తండ్రి ఇద్దరూ ఒక ఇంట్లోనే ఉండేటప్పుడు, అంటే చిన్నపిల్లవాడు ఉండేటప్పుడు దాన్ని ఎవరిల్లు అని అంటాను. దాన్ని పిల్లవాడు కూడా హే మా ఇంటికి రా రేపొద్దున అంటాడు తన ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతూ. మా ఇంటికి అంటే అది వీడిల్లు ఏమిటది, కానీ వాడిల్లు అని కూడా వాడు చెప్పుకోవచ్చు. మరి తండ్రికి సరే అది సహజంగా తన ఇల్లు అని ఆయన డాక్యుమెంట్ కూడా తయారు చేసి పెట్టుకుంటాడు ఆయన. పిల్లవాడికి కూడా తర్వాత చెందుతుంది అది. భగవంతుణ్ణి తెలియచేసే కోవెల, ఆచార్యుణ్ణి తెలియచేసేటటువంటి కోవెల ఓంకారము అనే ఒక అద్భుతమైనటువంటి కోవెల. ఎక్కడ దొరుకుతాడు భగవంతుడు? ఓంకారంలో దొరుకుతాడు. ఓంకారంలోంచి వేదాలు వస్తాయి, వేదాల్లోంచి శబ్దరాశి అంతా వస్తుంది, అందులోంచి భగవంతుడు మనకి లభిస్తాడు. అయితే ఒకనాడు ఈ మహాప్రళయం జరిగినప్పుడు మళ్ళీ ఈ శబ్దరాశి అంతా వేదాల్లోకి వచ్చేస్తుంది. ఆ వేదాలన్నీ క్రమంగా ఓంకారంలోకి వచ్చేస్తాయి, ఆ ఓంకారం క్రమంగా అకారంలోకి వచ్చేస్తుంది. ఏమీ లేనప్పుడు ఆయన ఉంటాడు, అకారం ఉంటుంది, ఇద్దరికీ ఒక సంబంధం ఉంటుంది. ఏం సంబంధం? ఒకడు వస్తువు, దాన్ని చెప్పే నామం ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఒక వస్తువు ఉందనుకోండి, దీనికి ఒక పేరు కావాలి కదా. దీనికి ఏం పేరు పెడతాను? దీనికి మైక్ అని అంటాను. దీన్ని మైక్ అన్నామంటే ఇది అని తెలియాలి, ఇది చూపించామంటే మైక్ అని తెలియాలి. ఇది అర్థము అంటాం, అది శబ్దము అంటాం. మైక్ అనేది MIKE, అది శబ్దం, కానీ ఇది అర్థం దానికి. అలానే భగవంతుడు అనేటటువంటిది ఒక అర్థం, మనం అనేటటువంటిది కూడా ఒక అర్థమే. జీవుడు కూడా ఒక వస్తువు. ఈ వస్తువుని చెప్పేటటువంటి నామం ఏది? భగవంతుడిని చెప్పే నామం ఏది? చాలా రకాల కాంట్రవర్సీస్ ఉన్నాయండి. దేవుణ్ణి ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి? ఆయన విష్ణు అని చెప్పాలా, శివుడు అని చెప్పాలా, ఇంకోటి చెప్పాలా, మరోటి చెప్పాలా? ఇంకా ఇతరమైనటువంటి మతాల్లో అయితే ఓ వాడిని అల్లా అని చెప్పాలా, యహోవా అని చెప్పాలా, మరొకటి చెప్పాలా, ఏం చెప్పాలో తెలియక చాలా రకాలైనటువంటి వాద వివాదాలు ఉన్నాయి. కానీ
ఓం అనేది కారణతత్వం అనేది ఎలా ఉండాలి అనేది నిరూపణ చేస్తుందండి. అందరి గురించి తెలిసి ఉండాలి, అన్ని రకాలుగా తెలిసి ఉండాలి. ఇలా తెలిసి ఉండడాన్ని సర్వజ్ఞత్వం, సర్వవేతృత్వం అని అంటారు. సర్వజ్ఞత్వము అంటే అన్నిటి గురించి తెలిసిండుట. మానవుడంటే ఇలా ఉండవలే, ఏదో గుర్రం అంటే ఇట్లా ఉండవలే, గాడిద అంటే ఇట్లా ఉండవలే, ఆవంటే ఇట్లా ఉండవలే, దోమంటే ఇట్లా ఉండవలే, ఈగ ఇట్లా, చీమ ఇట్లా, జెర్రె, బల్లె, పిల్లి, కుక్క, ఏ జంతువు ఎట్లా ఉండాలో దానికి దానికి ఉండే కొన్ని లక్షణాలని మోల్డ్ వేసుకుంటూ అచ్చులు వేసుకుంటూ పో అని అప్పగిస్తాడే బ్రహ్మగారు చేస్తుంటాడు. మరో ఆయన్ని తనలోంచే బయటకు తీస్తాడు, నువ్వు వీటన్నిటిని మార్పు చేస్తూ పో రుద్రుడికి, దాన్ని అప్పగించాడు. ఆయన లయం చేస్తుంటాడు, ఉన్న వాటిని ఇట్లా అడ్మినిస్టర్ చేయవయా, మరో ఆయనకి ఇంద్రుడిని తయారు చేసి పెడతాడు, నువ్వు ఈ పని చేసుకుంటాడు, ఆయన ఆ పని చేస్తూ పోతాడు. తనలో ఉండేటటువంటి ఆయా ఆయా దేవతలకి వాటన్నిటినీ ఇచ్చి వాళ్ళ వాళ్ళ ద్వారా అవన్నీ చేయిస్తూ ఉండేటటువంటి శక్తి, తెలివి, వాళ్ళ మీద ఉండే కర్మల్ని చదివి వాటిని పాపం త్వరగా తగ్గితే బాగుండును అనుకునే జాలి కలిగి ఉంటాడు. అవసరమైతే వాళ్ళని దండించగలిగే పరాక్రమాన్ని కూడా కలిగి ఉంటాడు ఆయన. ఇవన్నీ ఆయనలో ఉండే క్వాలిటీస్ అండి. అంటే ఉన్నట్టుగా మనకి తెలియదు. ఈ వేటకి బయటకు వస్తాడండి ఆయన, ఇప్పటిదాకా లోపల ఉంటాడు. సృష్టికి పూర్వం లోపల ఉంటాడు. ఏ లోపల ఉంటాడైనా ఓంకారమునకు లోపల ఉండును. ఏం చేస్తాడు? అందులోంచి క్రమంగా బయటికి వచ్చును. ఇంకెక్కడుంటాడు? అక్కడెక్కడో జగత్ కారణమై ఉండును. బయటకు వచ్చును అవతారముగా, ఆలయమునందుండును, గర్భగృహములో మనం కోరితే బయటికి వచ్చును. బయటకు వచ్చినవాడు లోపల ఉన్నవాడు ఒకడా వేరా? ఏమండి, ఆలయంలో గర్భాలయంలో దేవుడు ఉంటాడండి. మన ఉత్సవాలు చేస్తే బయటకు వస్తాడండి. బయటకు వచ్చేవాడిని ఏమంటారు? ఉత్సవమూర్తులు. లోపల ఉండేవాడిని ఏమంటారు? మూలమూర్తులు. వాడు వీడు వేరా ఒకటా? ఒకటేనండి. ఒక్కడే. ఇది తెలిస్తే ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళినప్పుడు గోల పెట్టమండి. ఇప్పుడు ఈవేళ తను మనకి బయటకు వచ్చి మనందరినీ బయటపెట్టి కనిపిస్తున్నాడండి, కానీ ఒకనాడు మనందరినీ లోపల పెట్టుకుని తాను ఒక్కడు ఉన్నాడు. లోపల పెట్టుకున్న దశ గదిలో ఉండే కృష్ణుడు. వీటన్నిటిని బయటికి తెచ్చి వీటిని ఒక సింహాసనం మీద ఆయన కూర్చునుంటే, ఇది ఒక సింహాసనం అండి, ఈ దేహం అనేది మనకు ఒక సింహాసనం, దీన్ని చేసుకుని ఆయన కూర్చున్నాడండి దీని మీద. చూసారా? ఇప్పుడు మీరనేది ఒక సింహాసనం భగవంతుడికి. ఈ సింహాసనం మీద ఆయన లోపల మీ లోపల కూర్చునుంటే మీరు ఓహో నేనే చేస్తున్నా, నేను ఇలా ఉంటా, నేను ఇలాంటి వాడిని, నాలాంటి వాడిని అని మన రకరకాల పోజులు ఇస్తాం మనం. కానీ ఉన్నది వాడు, నడిపేది వాడు, చేసేది వాడు, చూసేది వాడు, ఇది వాడు లోపల ఉంటాడండి. ఇది సింహాసనం మీద కూర్చున్న దశ, ఇది కార్యదశ, అది కారణదశ. ఏముంటాయి దీంట్లో? ఆయన కూర్చున్నటువంటి సింహాసనము సర్వాలంకార భూషితమైన సింహాసనం అంటండి. ఇది మంచిని తెలుసుకోవాలంటే అజ్ఞానం రావచ్చు. అక్కర్లేని చెత్త చెదారము, ఈ హీరోసు, ఆ హీరోసు, ఈ ప్లేయర్స్ తెలుసుకోవాలంటే మంచి జ్ఞానం రావచ్చు. ఎప్పుడు ఏ గాలి వీస్తే అది మనలో ఆ ఎమోషన్, ఆ భావం మనలోంచి పెళ్ళుబుకును. కానీ ఇవి ఎప్పుడు వీస్తూనే ఉంటాయండి. జ్ఞానము వీస్తూ ఉంటుంది, అజ్ఞానం వీస్తూ ఉంటుంది, ఐశ్వర్యం వీస్తూ ఉంటుంది, అనైశ్వర్యం వీస్తుంది, వైరాగ్యం వీస్తుంది, అవైరాగ్యం వీస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు కాన్స్టెంట్గా మనని వీస్తూనే ఉంటాయి. ఇందులో వాడు కూర్చున్నాడు, ఇది ఒక సింహాసనం, దీనికి చుట్టూ ఇవన్నీ ఉంటాయండి అలంకారాలు. ఇది కార్యదశ. ఇదంతా మన ఆండాళ్ అప్పటి నుంచి కనిపించని దశలో ఉండేప్పటి నుంచి కనిపించే దశ దాకా ఆయన రావాలి. రావయ్యా,
వచ్చి మాకు కనిపించు, ఇక్కడ ఉండే మనని మళ్ళీ అనుగ్రహించడం కోసమని మన చేత ఆరాధనలు అందుకునే రీతిలోకి తానొచ్చును ఆలయంలో అర్చనలందే విగ్రహ రూపంగా. అప్పుడు లోపల ఉంటాడండి, ఏముంటాడో ఎలా ఉంటాడో మనకు అనిపించడండి. అప్పుడు మళ్ళీ అలంకారం చేసుకుని వస్తాడండి, క్రమంగా బయటకు వస్తాడు, వాహనాన్ని అధిరోహిస్తాడు, బయటకు వచ్చి ఒక ఆసన ఆరూఢుడవుతాడు. అప్పుడు ఆస్థాన మండపం ఉంటుంది, అని ఆస్థానాల్లోకి వచ్చి కలిస్తే అప్పుడు మనకి కనిపిస్తాడు, అప్పుడు దర్శనం చేసుకుంటాం, ఓహో ఇలా ఉంటాడు కాబోలు అని తెలుస్తుంది. గోదాదేవి చెబుతోంది ఇవాళ్టి పౌసరంలో మారి వానాకాలం, మారి అంటే వానాకాలం. ఏమవుతుంది వానాకాలంలో, ఎటు చూసినా వానలు కురుస్తుంటాయి కనుక ఈ జంతువులన్నీ కూడా వాటి వాటి స్థానాల్లోకి పోయి అలా చలికి ఎక్కడో లోపల ముడుచుకుని పడుకుని ఉంటాయి. సింహం కూడా అలాగే ఉంటుందండి. ఎక్కడ ఉంటుంది సింహం? మలైముడంజిల్ పర్వతపు చెరియలలో ఉండే గుహలలో ఏం చేస్తుంది? మన్నీ కిడందు ఓ రంగుం పొందికగా ముడుచుకొని పడుకుని ఉంటుంది. ఒక్కటే ఉంటుందా ఏమో తెలియదండి, కానీ ఒక్కటెప్పుడు ఉండదండి సింహం, ఒక్కటెప్పుడు ఉండదు. ఆ సింహం తన యొక్క జంటతో పాటు కలిసి ఉంటుందండి, అంటే ఆడసింహంతో పాటు కలిసే ఉంటుంది. దాంట్లో మళ్ళీ పరాక్రమం ఉంటుందండి, సింహం నిద్రపోతున్నా దాని పరాక్రమం ఎక్కడికి పోదండి. అందుకోసమే మనకి సింహం పడుకున్నప్పుడు నిద్రపోతుంది అనుకోండి, ఒకసారి దగ్గరికి వెళ్ళి దాని ఫోటో తీసుకుందాం, వెళ్ళగలమండి దాని దగ్గర దాకా వెళ్ళి ఒక ఫోటో క్లోజప్లో తీయగలమా? ఏ అమ్మ బాబోయ్, నిద్రపోతున్నప్పటికీ దాంట్లో తేజస్సు నిండే ఉంటుంది, అది ఎప్పుడు నిర్గుణము కాదు, తేజోవంతమై ఉండును, అంటే తేజస్సు అనే గుణము కలిగి ఉండును, పరాక్రమం అనే గుణము కలిగి ఉండును. సింహం ఏం చేస్తుంది? ఆ రివుత్తు సంకల్పించగానే తీవిత్ ఆ పడుకున్న చోటే ఒక్కసారి కళ్ళు తెరుస్తుందండి. అది ఎలా ఉంటాయటండి అప్పుడు ఆ కళ్ళు? లేవగానే మన కళ్ళు ఎలా ఉంటాయండి? చూస్తున్నారు ఎప్పుడైనా అద్దంలో? అప్పుడే తాగినోళ్ళు లేచినట్టు ఉంటాయండి, ఎర్రగా ఉంటాయి, నిప్పులు కక్కుతున్నట్టు ఉంటాయి. ఎంతకాలంగా అది ఆ గుహలో పడుకుందో మనకి తెలియదు, కానీ ఇప్పుడు దానికి మెలకు వచ్చింది, తెలివి కలిగింది. ఎంతో కాలం అయింది కనుక ఆకలేస్తూ ఉంటుంది దానికి. అందుకోసం ఏం చేస్తుంది? ఒకసారి ఇలాగ మంచి ఆ నిప్పులు కక్కే కళ్ళతో ఒక్కసారి ఇలా తెలుస్తుందండి, లక్క కరిగించి పోసినట్టు ఉంటాయటండి ఆ కళ్ళు. తీ విడిత్ అది తేజస్. వేరిమయర్ పొంగ తన జూలంతా ఒక్కసారిలాగా నిక్కబొడుచుకునేటట్లుగా ఎప్పాడుం పేరుంది, అన్ని దిక్కులకి ఒకసారి ఇటు అటు పొర్లుతుంది, ఊదరి దాన్ని ఒక్కసారి దులుపుతుంది, అంతే. తన ఒంటి మీద ఉండేవన్నీ అన్ని వేపులకి చెల్లా చెదరై పడిపోతాయి, అప్పుడు బయలుదేరుతున్నాయి. ఎట్లా? భగవంతుడు తేజస్సుని పుట్టించి, జలములు పుట్టించి, అన్నాన్ని పుట్టించి, మూడింటిని కలిపినట్టుగా అది తేజస్సు. ఆ తర్వాత ధూళిని అన్ని వైపులా విరజిమ్మింది, మధ్యలో జలం కూడా ఉంది అని అనుకోండి. మొదటిది చివరిది చెబితే మధ్యలో అవన్నీ మనకి చెప్పినట్లే. అంచేత మూడు భూతాలని కూడా కలిపింది ఆ జగత్ కారణం అనేటువంటి తత్వం. మనకు ఆ సింహం అట్లా లేచి ఒకసారి అన్ని వైపులా దొర్లి మూలిగి దులిపి ఏం చేస్తున్నప్పుడు మూరి నిమిరింది బాగా సాగి ముడంగి ఒక్కసారి గర్జించి పురపట్టు అప్పుడు బయలుదేరుతుందండి. పోదరు మా పోలే అది ఎట్లాగైతే బయలుదేరుతుందో, ఎంత అబ్జర్వేషన్ ఉండాలండి ఇది తెలియాలంటే. గోదాదేవి అంత అద్భుతమైన అబ్జర్వేషన్ ప్రకృతి విషయంలో కలిగిందండి.
మన సంప్రదాయంలో ఉండే ఆళ్వార్లు ఆచార్యులు అందరికీ ఈ అబ్జర్వేషన్ ఉందండి. ప్రకృతిని వాళ్ళు అంతగా ఆరాధిస్తారు, లోపల భగవంతుడు ఉన్నాడు కనుక గుర్తించి ఆరాధిస్తారు, భగవంతుడిది అని ఆరాధిస్తారు. అది కాదని అనుకుంటే దాని వైపు చూడనే చూడరండి. ఇలాగా అది ఎలా బయలుదేరుతుందో, హే స్వామి శ్రీకృష్ణ సింహమా, నువ్వు కూడా ఏం చేయాలి, ఉన్కోయిల్ నిన్ను నీ మందిరంలోంచి ఇంగనే పొందరులి, నువ్వు కూడా రావాలి, ఇలా రావాలి. ఇలా అంటే ఎలాగా, పోదరుమా పోలే, అది బయలుదేరినట్టుగా నువ్వు కూడా రావాయా అని మా నాన్నగారి తల్లి చెప్పిందండి. నీ పువైపు వన్న, ఓహో నన్ను సింహంలా రమ్మంటున్నారా, అయితే బయలుదేరి వస్తున్నాను. ఏయ్ ఆగు, సింహంలా రమ్మంటే భయపెట్టేటి రాకూడదా. రాఘవ సింహము ఆయన ఒకనాడు బయలుదేరి వచ్చేయండి తన భవనంలోంచి బయటికి, నరసింహము ఇంకొకనాడు వచ్చాడండి అలాగే బయటికి బయలుదేరి, కానీ ఆవేళ కొంచెం ప్రమాదాలు జరిగాయండి. నరసింహం వస్తే ఒక ఆయన పోయాడండి, రాఘవసింహం వస్తే ఇంకొక ఆయన పోయాడండి, లంకా నగరం అంతా పోయిందండి. నువ్వు అలా రావడానికి వీల్లేదు, నువ్వు మా కృష్ణుడు వయా, నీ మేము రమ్మని అడిగేది ఎవరిని, పూవై పూవణ్ణ అతసి పుష్ప సంకాశం, అతసి పుష్పమని నీలి వర్ణంలో ఉండేటటువంటి చక్కటి సున్నితమైనటువంటి కోమలమైనటువంటి పువ్వుకి పేరండి అతసి పుష్పం అంటారు. అది ఎంత సున్నితంగా ఉంటుందో నువ్వు అంత అందగాడివి, అంత అందమైన వాడివి, వెన్నలు తిని పెరిగిన వాడివి కదా, వెన్నలాంటి సున్నితమైన వాడివి కదయ్యా, అంచేత మమ్మల్ని భయపెట్టడానికి వీల్లేదు. నీ పువై పువ్వన్నా ఏం చేయాలి, ఉన్ కోయిల్ నిన్ను నీ మందిరం నుంచి. ఆచార్యుడు చూపించింది ఓంకారం, అప్పుడు ఆచార్య మందిరం లోపల కనిపించింది, ఇప్పుడు తత్వం కనుక ఇప్పుడు ఓంకారం నీ మందిరం. అంచేత నీ మందిరం నుంచి ఉన్ కోయిల్ నిన్ను ఇంగనే పొందరులి, వేదాల్లోంచి ఎట్లా వస్తుందో, కారణంలోంచి కార్యం ఎట్లా వస్తుందో, గిరిగుహల్లోంచి సింహం ఎట్లా వస్తుందో, మందిరంలోంచి ఉత్సవాలు ఎలా బయటకు వస్తారో, అట్లా ఇంగనే ఇలా రావాలి, పోందరులి చక్కగా రావాలి. వేయించేసి ఎలా రావాలి, ముందు ఆండాలు నడిచింది ఇలా 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 ఇలా, ఎలా ఎలానో చూపించింది. ఆయన నాలుగు రకాల గతి కలిగిన వాటండి, అంటే అప్పుడప్పుడు సింహంలాగా తన యొక్క పరాక్రమం ఉట్టిపడేట్టు నడుస్తాడు, అప్పుడప్పుడు వృషభంలాగా తన గర్వాన్ని ప్రకటిస్తూ నడుస్తాడు, అప్పుడప్పుడు ఏనుగులాగా గంభీరంగా నడుస్తాడు, మరొకొక్కసారి శార్దూలమంటే పులిలాగా చిటక్ చిటక్ అంటూ ఎటు చూస్తుందో ఎటు పెడుతుందో తెలియకుండా ఉంటుందండి, అలా నడుస్తాడండి ఆయన. ఇన్ని రకాల నడక కలిగినటువంటి మహానుభావుడు ఆయన. మొట్టమొదట అనుకున్నారు ఏం అందంగా ఉంది పాద సౌందర్యం అనుకున్నారండి, కానీ వెంటనే వాళ్ళకి భయం వేసిందండి, అవ్వా ఇదేమిటి మనం ఇలాగా ఈ పాదాలు కందిపోయేటట్టు చేస్తున్నామేమిటి, నడుస్తుంటే పాదాలు ఏమవుతాయి, కందిపోతాయి కదండి, చిచ్చిచ్చి మనం కూడా స్వామికి పాదాలు ప్రేమ ఉన్నవాళ్ళం అనుకుంటూనే కందిపోయేటట్టు చేస్తున్నామే, మనం ఎంత తప్పు చేశాము అనిపించిందండి. ఏం చేయాలి నువ్వు అలా నడిచొచ్చి, మా కోసం నడిచొచ్చి, కోప్పుడు యసీర్య సింహాసన తీరింది, సర్వాలంకార శోభితమైనటువంటి సింహాసనం మీద కూర్చోవాలి. ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు మేము కావాల్సింది ఏదో అడుగుతాం, అప్పుడు నువ్వు ఎస్ అని అంటే మా కోరికలు తీరుతాయి. ఎక్కడ కూర్చున్నప్పుడు, సింహాసనం మీద కూర్చున్నప్పుడు మేము చెప్పాలి. ఎవడు కూర్చుంటాడు సింహాసనం మీద మనకిప్పుడు కనిపించేట్టుగా,
ఆలయంలోంచి బయటకు వచ్చిన స్వామి సింహాసనారూఢుడవుతాడండి. అక్కడ మనం విన్నవించాలి మన కోరికలన్నీ. అక్కడ వింటాడు, తీరుస్తాడు కూడా. మనకు ఆ విశ్వాసం ఉండాలి. అందుకే మన ఆండాళ్ళ తల్లి ఆలయపు స్వామి యొక్క వైభవాన్ని మనకి తిరుప్పావై ద్వారా అందిస్తుందండి. ఆరాయింది అప్పుడు నువ్వు మమ్మల్ని అడగాలి. ఆ తర్వాత అరుళ్ నీ దయ. ఏం చేస్తావో మాకు తెలియదు, నీ దయ అంతే. దయని ఇమ్ము అని కూడా మళ్ళీ మన వాళ్ళు అడగారండి. నీ దయ, దట్స్ ఇట్. అది నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి, ఏం చేయాలనుకుంటే అది నువ్వు చేయాలి అని మన ఆండాళ్ ఈవేళ గుహలో ఉండేటటువంటి సింహాన్ని పోలుస్తూ వేదాల్లో ఉండేటటువంటి కారణతత్వం కార్యముగా మన మధ్యకి ఆలయంలో అర్చామూర్తిగా వచ్చే విధానాన్ని చెప్పి మనందరి మధ్య తానుండి ఎట్లా మన ప్రార్థనల్ని ఆలకిస్తాడో అందంగా వర్ణించింది ఈవాల్టి పాటలో. వచ్చాడు స్వామి, వీళ్ళు రమ్మన్నట్టే వచ్చాడు, అందంగా వచ్చాడు, కూర్చున్నాడు. అయితే ఆ కూర్చున్నప్పుడు పాదం కూడా ఇలా పెట్టాడండి. ఆ పెట్టి ఇలా 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 ఊపడం ప్రారంభించాడు. ఎలా ఉంది పాదం? ఎర్రగా ఉంది కదా. అసలే అరెరే, మేము పిలిస్తే నడిచి వచ్చావు నువ్వు. ప్రేమ లేని దేవతలు కూడా నిన్ను నడిపించి నీ పాదం కందేట్టు చేశారే. మాకు ప్రేమ ఉంది అని అనుకుంటూ మేము కూడా నిన్ను నడవమని అడిగి నీ పాదాలు కందేటట్టు చేశామే. ఏమిటి మాకు ఆ దేవతలకి తేడా? అయ్యయ్యో తండ్రి, క్షమించు, పొరపాటైపోయింది. కందిపోయిన నీ పాదానికి మేము ఒక్కసారి మంగళం పాడతాం, ఉపశమనం చేస్తాం. నీ కలిగిన ఆ శ్రమకి పరిహారం చేస్తాం మేము అని మన ఆండాళ్ రేపు దీపం వెలిగించి స్వామికి హారతి ఇస్తుంది. హారతి ఇవ్వడం అంటే శ్రమ తగ్గడం కోసం దృష్టి తీస్తూ చేసే ఉపచారము. దృష్టి తీయడానికి చేసే ఉపచారం ఏదో, దోషములు హరించాలి అని చేసే ఉపచారం ఏదో, దానిని మంగళహారతి అంటాం. రేపు మంగళహారతిని అందించేటటువంటి పాసులు అన్నమాట. మన వాళ్ళు ఏదో అడగడానికి వచ్చారు. ఏం అడగడానికి వచ్చారు? వ్రతం చేయడానికి పనికొచ్చే పరై అడగడానికి వచ్చారండి. కానీ అడగడం మర్చిపోయి రేపు హారతి ఇవ్వడం ప్రారంభిస్తారు. ఇది తమాషా. అదేమిటో, ఎందుకు అలా చేస్తారో రేపు మనం తెలుసుకుంటాం. రేపటి పౌసరంలో ఇవాటి పౌసరాన్ని మనం స్మరించి ముగించుకుందాం. మారి మలై ముళంజిల్ మన్నికిడందురంగుం సీరియ సింగం అరివుత్తు తీ విళితు వేరిమయర్ పొంగా ఎప్పాడుంపేందుదరి మూరి నిమిర్ందు ముళంగి పురప్పట్టు పోదరుమా పోలే నీ పూవై పూవన్నా ఉన్కోయిల్ నిన్ను ఇంగనే పోందరుళి కోప్పుడయా సీరియ సింగాసనత్తు ఇరుందు యాం వంద కార్యం ఆరాయింది అరుళ్ ఏలో రెంబావాయ్.